ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి సజీవులుగా మీరు మాకిచ్చిన ఈ సత్య వేదం ముందు కూర్చొని మీ మాటలు మేము వినగలుగుతున్నాం. వింటున్న ప్రతి మాటను మీ మాటగా స్వీకరిస్తూ, ప్రతి మాటను మరొకరితో పంచుకుంటూ, మీ రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కరూ పాలిభాగస్థులవుతూ, మీరున్న పరలోకానికి చేరుకునే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం. స్వాతంత్ర ఉద్యమంలో క్రైస్తవుల పాత్ర ఉందా లేదా? స్వాతంత్ర ఉద్యమంలో క్రైస్తవుల పాత్ర ఉన్నదా లేదా అనే విషయాన్ని చరిత్రపరమైన ఆధారాలతో మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రస్తుత కాలంలో ఈ విషయాన్ని గురించి మాట్లాడవలసిన అవసరత ఏర్పడింది. కారణం, మనం ఉన్న ఈ దేశంలో మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులు క్రైస్తవ్యాన్ని, క్రైస్తవులను దేశ వ్యతిరేకులుగా చూపించేటువంటి ప్రయత్నాలు గతంలో చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వారి మాటల్లో కానీ, వారి రచనలలో, వారి పుస్తకాలలో క్రైస్తవ్యం అంటే దేశభక్తి లేని, దేశం పట్ల గౌరవము లేని, స్వతంత్ర ఉద్యమములో పాల్గొనక నాడున్న బ్రిటిష్ వారితో చేతులు కలిపి స్వతంత్రోద్యమానికి ఆటంకంగా లేదా వ్యతిరేకంగా పనిచేశారు అనే కొన్ని నిందలు క్రైస్తవ్యం మీద వేశారు. ఈరోజు వరకు కూడా అవే నిందలు పదే పదే వేస్తూ క్రైస్తవ్యాన్ని అవమానపరచాలి అని, క్రైస్తవ్యాన్ని అమాయకులు అసహించుకునే విధంగా మాట్లాడుతున్నారు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో స్వతంత్ర ఉద్యమంలో క్రైస్తవులు లేరా, పాల్గొనలేదా, ఎటువంటి పాత్ర వారు పోషించారు, క్రైస్తవ్యం అంటే దేశానికి వ్యతిరేకమైనదా లేదా దేశం పట్ల ప్రేమ కలిగిది, సేవా భావం కలిగినదా క్రైస్తవ్యం అన్నది క్రైస్తవులంగా మనం తెలుసుకోవటం ఇప్పుడున్న ఈ కాలంలో చాలా అవసరం కూడా. కారణం, ప్రశ్నించేవారు ఎక్కువవుతున్నారు, విమర్శించేవారు పెరిగిపోతున్నారు. కనుక వారి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఒకవైపు, మరోవైపు బలహీనంగా ఉన్న మన క్రైస్తవ సోదర సోదరిమణులు వారి మాటలను నమ్మి మోసపోకుండా వారిని బలపరుచుకునవలసిన బాధ్యత కూడా బలవంతులమైన మనపైనే ఉంది. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ క్రైస్తవ్యాన్ని పైన నిందలు లేదా క్రైస్తవ్యంపై వారు వేసేటువంటి అపవాదులు ఇవి కొత్త ఏమీ కాదు. మనం నమ్మిన యేసుక్రీస్తు జీవితాన్ని మనం చదువుకున్నప్పుడు లేదా మొదటి శతాబ్దపు క్రైస్తవ చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇటువంటివన్నీ సహజంగానే మనకు కనబడుతుంటాయి. ఒక విషయంలో యేసుక్రీస్తుల వారిని కూడా నాడున్నటువంటి రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకిగా, దేశద్రోహిగా యేసుక్రీస్తుల వారిని చూపించే ప్రయత్నం చేశారు నాడున్నటువంటి యూదులు యేసుపై కుట్రతో.
ఒక విషయాన్ని మనం బైబిల్లో చూడగలిగితే, యేసుక్రీస్తుల వారిని పిలాతు ముందు నిలవబెట్టారు. యేసుక్రీస్తుని పిలాతు ముందు నిలవబెట్టిన ఆ యూదులు పిలాతుతో వారు ఏం మాట్లాడుతున్నారో, యేసు పైన వారు ఎటువంటి అభియోగాలు మోపుతున్నారో ఒక విషయాన్ని బైబిల్లో మనం చూడగలిగితే, లూకా వ్రాసిన సువార్త 23వ అధ్యాయంలో, లూకా సువార్త 23వ అధ్యాయం మొదటి వచనంలో, లూకా వ్రాసిన సువార్త 23వ అధ్యాయం మొదటి వచనంలో, అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, యేసు పిలాతు ముందు నిలబడ్డాడు. 2వ వచనం, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నీయ వద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారి మీద ఏ విధమైనటువంటి నేరాన్ని మోపారో ఇక్కడ మనం చదువుకుంటున్నాం. కైసరుకు పన్ను ఇవ్వద్దు, అంటే మనము పన్ను కట్టవలసిన అవసరత లేదు, పన్ను చెల్లించకూడదు అని చెబుతున్నాడయ్యా అన్నప్పుడు, ప్రభుత్వ అధికారిగా ఒక గవర్నర్గా అతనికి యేసు పైన ఏ విధమైన అభిప్రాయం కలుగుతుందో జనరల్గా మీరు ఆలోచించండి. పన్ను కట్టకపోవటం అన్నది దేశద్రోహం. అది ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి మనం ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టకపోవటం నేరం కదా, పన్ను చెల్లించకపోవటం తప్పు కదది. ఒకప్పుడు యేసుక్రీస్తుల వారి విషయంలో కూడా ఏ విధమైన నేరాన్ని మోపుతున్నారు అంటే, దేశ ద్రోహిగా రాజ్యాంగాన్ని అతిక్రమించిన వాడుగా రాజశాసనాలను ధిక్కరించినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తుల వారిని చూపించే ప్రయత్నంలో ఇది ఆయన మీద మోపిన నేరం మాత్రమే. నేరము మోపబడినంత మాత్రాన నేరస్తులు కారు. అభియోగాలు వస్తాయి, అవి నిరూపణ జరగాల కదా. అలానే యేసుక్రీస్తుల వారిపైన అభియోగాన్ని మోపారు. నిజంగా యేసు అలా చెప్పాడా? కైసరుకు పన్ను ఇవ్వవద్దని యేసుక్రీస్తుల వారు చెప్పారా? ప్రేమన దేవుని పిల్లలారా, యేసు ఎప్పుడూ చెప్పలేదే ఆ మాట. ఒకసారి ఈ విషయాన్ని గురించి చూద్దాం. వీళ్ళు మోపి ఏమండి పన్ను ఇవ్వవద్దు అని చెప్పాడని యేసు మీద నేరం మోపారు. అసలు ఈ విషయంలో యేసుక్రీస్తుల వారు ఏమన్నారో 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎవడు ఒకసారి వెనక్కి వెళ్దాం. 20వ అధ్యాయం, అదే లూకా సువార్త 20వ అధ్యాయంలో 22వ వచనంలో మాట్లాడుతూ, లూకా సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో, మనము కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఎవరు? ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు, ఈ యూదా జనాంగము. అంటే యేసును ద్వేషించేవారు. బాగా చూడండి, యేసును ద్వేషించేవారు. ఎందుకు యేసుక్రీస్తును ద్వేషిస్తున్నారు? దానికి చాలా కారణాలు. యేసును నాడున్న యూదులు ద్వేషించటానికి అనేక కారణాలు. అందులో ప్రధానమైన కారణం ఏంటంటే, అనేకులను, యూదా మతములో ఉన్న అనేకులను క్రీస్తు తన వైపు ఆకర్షించుకుంటున్నాడు. అర్థమవుతుంది కదా? యూదా మతములో ఉన్నటువంటి వారు అనేక మంది యేసుక్రీస్తుల వారు చేస్తున్న సూచక్రియలకు, మహత్కార్యములకు, ఆయన చేస్తున్న బోధలకు ఆకర్షితులై యేసును వెంబడిస్తున్నారు. ఎంతవరకు వెళ్ళింది ఆ పరిస్థితి అన్నప్పుడు, ఒకానొక సందర్భంలో వీళ్ళంతా ఒక మహాసభను ఏర్పాటు చేసుకుంటారు. ఈ యూదులంతా, అందులో పెద్దలుగా ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, ఆ మహాసభలో ఏం మాట్లాడుకుంటున్నారు ఆ మాట మనం చూద్దాం. ఒకసారి చూసి మన ఇక్కడికి వచ్చేద్దాం. లూకా యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనంలో, కాబట్టి ప్రధాన యాజకులు పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనము ఏమి చేయుచున్నాము,
ఏమండి ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనము ఆయనను ఇలాగు చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసముంచెదరు. మనం ఏం చేస్తున్నావు ఏంటి అసలు? వాళ్ళు ఏమండి, వాళ్ళ డిస్కషన్ చూడండి, వాళ్ళ సంభాషణ చూడండి ఎలా ఉందో. మనం ఏమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగు చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన ఎందే విశ్వాసం ఉంచుదురు అన్నాడు. అంటే అందరూ ఆయన వైపుకి వెళ్ళిపోతారు. మనతో ఎవరుంటారు? మనతో ఎవరుంటారు? కనుక ఎలానైనా వెళుతున్నటువంటి అనేక మందిని మనం ఆపాలి. ఇక అనేక మందిని ఆపడం కష్టం కనుక అసలు యేసుక్రీస్తుని మనం ఏదో ఒక విధంగా ఆపాలి. ఆపకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది మనకు. అంటే ఈ శాస్త్రులుగా పరిసయ్యులుగా ఉన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి యేసు వలన చాలా ప్రమాదము పొంచి ఉందని భయపడుతున్నారు. అందుకే ప్రజలను మనం ఏమి అనలేము, ప్రజలను మనం ఏమి చేయలేము. కానీ దీనంతటికి కారణమైన ఈ యేసుక్రీస్తుల విషయం, యేసుక్రీస్తుల వారి విషయంలో మనం ఏదైనా త్వరగా మన నిర్ణయం తీసుకొనకపోతే మనం చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం అని అప్పటి నుండి ఆయనను పట్టుకోవడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఏ ప్రయత్నము మరి ఏమండి సఫలం కాకపోయేసరికి, వారు చేసిన ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోయేటప్పటికీ ఇక యేసుక్రీస్తును ఎలానైనా ఇక చంపడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. ఆ క్రమంలో ఆయన పైన మోపుతున్నటువంటి ఒక అభియోగం, ఆయన పైన మోపుతున్నటువంటి ఒక నేరం, అంటే ఆయనను ఎలానైనా ఒక నేరస్తుడుగా మనం పట్టి పిలాతు ముందు నిలవబెడితే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. కనుక ఏ నేరంలో పట్టుకుందాం? కఠినమైనటువంటి నేరం, భయంకరమైన నేరం ఏంటంటే రాజద్రోహం, దేశద్రోహం. కనుక మనం ఆయనని ఇందులో మనము కానీ ఇరికించగలిగామా? ఇందులో కానీ ఆయన మనం పట్టుకోగలిగామా? హ్యాపీగా మనం రెస్ట్ తీసుకోవచ్చు ఇక అనుకొని ఈ ప్రశ్నను ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఏ ప్రశ్నను? కైసరకు పన్నివ్వటం న్యాయమా కాదా? ఒక్కసారి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 20వ అధ్యాయం, లూకాసు వార్త 20వ అధ్యాయం 22వ వచనం, లూకాసు వార్త 20వ అధ్యాయం 22లో, మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగినప్పుడు ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, వారి కుయుక్తిని గుర్తెరిగి అన్నాడు. అంటే వారి కుయుక్తి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ ప్రశ్న? ఇప్పుడు ఎందుకు నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు? నేను న్యాయము కాదు అని నేను చెబితే నా పైన కేసు ఫైల్ చేసి లోపల పెడదామని అంతే కదా. కొంతమంది ప్రశ్నలు అడుగుతారండి. ఎందుకు అడుగుతారు అంటే తెలుసుకుందామని కాదు, తప్పును తెలిసి కూడా, సమాధానము తెలిసి కూడా అడగటం. అంటే వీడేం చెప్తాడో చూద్దాం. ఆడు అలా చెప్పాడు కదా, వీడేం చెప్తాడు? తెలిసి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని వేసిన ఈ ప్రశ్నకు వారి కుయుక్తిని, వారి మనసరిగినటువంటి యేసుక్రీస్తుల వారు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి సమాధానం. అందుకాయన అలాగైతే కైసరునువి కైసరునుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. మీ దగ్గర ఒక నాణ్యం ఉందా? ఇవ్వండి అన్నాడు. ఈ నాణ్యము పైన ఈ వ్రాత, ఈ బొమ్మ ఎవరిది? కైసరిది. కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు. అనేటప్పటికీ అయ్యో ఇక్కడ కూడా మనకు దొరకకపోయాడు కదా, ఇక్కడ కూడా చాలా తెలివిగా తప్పించుకున్నాడు కదా అనుకున్నారని
కానీ విడిచిపెట్టలేదు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు కైసరవి కైసరకి ఇవ్వండి అన్నాడు, అంటే పన్ను కట్టండి అన్నాడు. అంతెందుకండి, యేసుక్రీస్తుల వారు కూడా పన్ను కట్టాడు. కపెర్నహోములో శిష్యులతో పాటు ఉన్న సమయంలో పన్ను వసూలు చేసేవారు యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చి పేతురు గారిని పిలిచి అడుగుతుంటారు, ఏమయ్యా పేతురు గారు మరి మీరు పన్ను కట్టలేదు, పన్ను ఎప్పుడు కడతారు మీరు అని అడిగినప్పుడు పేతురు గారు యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పినప్పుడు, అయ్యో పేతురు పన్ను అడుగుతున్నారా మన దగ్గర, మరేమైనా ఉన్నాయా? ఏమీ లేవు ప్రభువా, ఏవి కంగారవుకు, నీ దగ్గర గాలం ఉంది కదా, వెళ్ళి సముద్రంలో గాలం వేసి అన్నాడు. మొదటి చేప బయటికి తీ, దాని నోరు తెరువు, అందులో షెకెల్ ఉంటుంది, అది తీసుకెళ్ళి మనకు పన్ను కట్టు అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు పన్ను కట్టారా? పన్ను కట్టాడు. మరి యేసు ప్రభువే పన్ను చెల్లించి, పన్ను చెల్లించమని చెబితే తీర అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మీద మోపుతున్న నేరం ఏంటి? మరలా లూకసు వార్త 23వ అధ్యాయం, లూకసు వార్త 23వ అధ్యాయం 2వ వచనం, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్ను ఇవ్వవద్దనియు. ఏమంటే కైసరుకు పన్ను ఇవ్వవద్దు, కైసరుకు పన్ను ఇవ్వవద్దు. ఎంత అబద్ధం అండి, ఎంత అబద్ధం చూడండి. పన్ను ఇవ్వద్దన్నాడా, పన్ను ఇవ్వవద్దన్నాడా? ఆయనే పన్ను చెల్లించాడు, పన్ను ఇవ్వమనే చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఏమంటే 100 మంది 100ల మందిని తీసుకుని వచ్చి అవును ఇవ్వద్దన్నాడు, ఇవ్వద్దన్నాడు, ఇవ్వద్దన్నాడు అని చెబితే నిజమైపోతుందా? నిజమైపోతుందా? 100 మంది అబద్ధాన్ని గట్టిగా అరిచి చెప్పినంత మాత్రాన నిజాలు అయిపోతాయి చెప్పండి. ఏమంటే గట్టిగా అరిచి మాట్లాడితే నిజమవుతుందా అబద్ధం? లేదే. ఆ తర్వాత పిలాతు అంతా విచారించాడు. పిలాతు అంతా విచారించిన తర్వాత పిలాతు ఇచ్చినటువంటి రిపోర్ట్, ఫైనల్ జడ్జిమెంట్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తుల వారి విషయంలో ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు, ఇతనిలో నాకు ఏ దోషము ఏ తప్పు నాకు కనబడలేదు, కనుక నేను ఇతన్ని విడుదల చేయాలనుకుంటున్నాను అని గవర్నర్గా ఆయన జడ్జిమెంట్ ఇచ్చేసాడు. యేసుక్రీస్తుల వారి విషయంలో ఆయనకి ఏ దోషము కనిపించలేదు. మోపారు అనేకమైనటువంటి అభియోగాలు, కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. అంటే మనం నమ్మిన యేసుక్రీస్తుల వారిపైనే ఎన్ని అభియోగాలు మోపారో చూడండి, ఆయన పైన ఎన్ని నిందలు మోపారో చూడండి. ఆఖరికి ఆయనను దేశ వ్యతిరేకిగా, దేశ ద్రోహిగా ఆ రోజున్న ప్రజలు చూపించాలని ఎలా అనుకున్నారో, ఈరోజుకు కూడా మన దేశంలో క్రైస్తవులైన వారిని దేశ వ్యతిరేకులుగా, దేశ ద్రోహులుగా చూపించటానికి అనేక మంది చేస్తున్నటువంటి కుట్రలో భాగమే. క్రైస్తవులకు దేశభక్తి లేదు, క్రైస్తవులు అసలు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, క్రైస్తవులు బ్రిటిష్ వారితో చేతులు కలిపారు అని ఏంటి ఈ మాటలు, ఏంటి ఈ మాటలు ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, స్వతంత్రం ఉద్యమములో, అసలు ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారంతా కూడా దేశానికి స్వతంత్రం కావాలని కులాలకు అతీతంగా, మతాలకు అతీతముగా అందరూ ఉద్యమించి స్వతంత్రాన్ని తెచ్చుకొని ఈరోజు ఆనందంగా ఉంటే, ఈరోజు కులాల వారిగా మతాల వారిగా మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికి, మనుషులు విభజించి విడగొట్టి బానిసలుగా చేసుకోవటానికి ఈరోజు మరలా కొంతమంది మతచాందసవాదులు మాట్లాడుతున్న మాటలండి ఇటువంటి మాటలండి. ప్రేమన దేవుని పిల్లలారా, అందులో ఎక్కువగా ఎవరు వీళ్ళకు ఇటువంటి వాటికి ఆజ్యం పోసిన వారు ఎవరు అన్నప్పుడు, 30 సంవత్సరాలు సుమారు 3 దశాబ్దాల పాటు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, మనందరికీ తెలుసు ఈ ఆర్ఎస్ఎస్కు 30 సంవత్సరాల పాటు నాయకుడిగా ఉండి పనిచేసినటువంటి ఎంఎస్ గోల్వాల్కర్ అనే ఒక ఆయన ఉన్నాడు, ప్రజెంట్ లేడు, ఎప్పుడో చనిపోయాడు. ఈ ఎంఎస్ గోల్వాల్కర్ అనే అతను రాసినటువంటి ఒక పుస్తకం, బంచ్ ఆఫ్ థాట్స్ అనే ఒక పుస్తకం, అది ప్రతి ఆర్ఎస్ఎస్ కార్యకర్త దాన్ని చదవాలి. ఏమండి, మన బైబిల్ ఎలా మనం పఠిస్తున్నామో
ఈ గోల్వార్కర్ రచించినటువంటి పుస్తకం, ఈ బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం వాళ్ళు చదువుతారు. ఆ గోల్వార్కర్ రచించిన ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఆ పుస్తకంలో ఉన్న విషయాలు ఏమని రాశాడు క్రైస్తవుల గురించి అన్నప్పుడు, ఈ క్రైస్తవులు మన భారతదేశ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశ సాంప్రదాయాలను వీరు గౌరవించరు, వాటిని పాటించరు, వీరు దేశ వ్యతిరేకులుగా దేశ భద్రతకు భంగం కలిగించేవారుగాను ఒకప్పుడు స్వతంత్ర ఉద్యమములో పాల్గొనక బ్రిటిష్ వారితో చేతులు కలిపిన వారే ఈ క్రైస్తవులు అని క్రైస్తవుల కొరకు తప్పుడు మాటలు మాట్లాడిన, తప్పుడుగా వ్రాసినటువంటి ఈ గోల్వార్కర్. అంటే ఇప్పుడు ఆ గోల్వార్కర్ రచించినటువంటి ఆ పుస్తకంలో ఉన్న సంగతులు చదువుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, లేదా విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నవాళ్ళు కానీ, బజరంగ దళంలో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళంతా కూడా అతను చెప్పిన ఆ పుస్తకంలో ఉన్న ఆ విషయాలు నిజమనుకుంటారు. కానీ అతను ఒక క్రైస్తవ ద్వేషిగా, బైబిల్ విద్వేషిగా వ్రాసాడు అన్న సంగతి వాళ్ళు గ్రహించగలరా, వారు అర్థం చేసుకోగలరంటారా మీరు చెప్పండి. కేవలం ఎంఎస్ గోల్వాల్కర్ అతను మాత్రమే కాదండి, అతని తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసిన అరుణ్ శౌరి, మీరు పేరు వినే ఉంటారు, ఎన్డీఏ గవర్నమెంట్లో ఒకప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి అరుణ్ శౌరి అనే ఈ వ్యక్తి కూడా, ఇతను రాసినటువంటి ఒక పుస్తకం 1994లో ఇతను రాసినటువంటి ఒక పుస్తకం మిషనరీస్ ఇన్ ఇండియా అనే, ఆ పుస్తకంలో కూడా ఈ గోల్వాల్కరు ఏవైతే చెప్పాడో అదే విషయాలను యాజ్ ఇట్ ఈజ్గా ఇతను కూడా అతను రాసిన ఆ పుస్తకంలో ఉటంకిస్తూ, నిజమే క్రైస్తవులు సంఖ్య పెరుగుతూ ఉండటం అది దేశ భద్రతకు అది భంగం, వీరు క్రైస్తవులు దేశ సాంప్రదాయాలను గౌరవించరు, వీళ్ళు దేశ వ్యతిరేకులు అని గోల్వాల్కర్ చెప్పిన దానితో నేను కూడా ఏకీభవిస్తున్నాను అని ఈ అరుణ్ శౌరి కూడా తను రాసిన మిషనరీస్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఈ మాటలు మళ్ళీ ప్రస్ఫుటంగా కనబడతాయి. అంతేకాక కాంటెంపరీ ఇన్ ఇండియా అనే పుస్తకంలో కూడా స్వతంత్ర ఉద్యమం కొరకు పనిచేసినటువంటి అనేక మంది పేర్లను ప్రస్తావిస్తూ ఆ ఉద్యమంలో పనిచేసిన క్రైస్తవుల పేర్లు మాత్రం పేర్కొనకపోవడాన్ని బట్టి క్రైస్తవుల మీద, క్రైస్తవ్యం పైన ఎంత విద్వేషంతో వీళ్ళున్నారో అన్నది మనం అర్థం చేసుకోగలం. ఒకవైపు కాంటెంపరీ ఇండియా, మిషనరీస్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో కానీ, బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో కానీ, ఈ పుస్తకాలలో కంప్లీట్గా క్రైస్తవ్యంపై వారికి ఉన్నటువంటి అక్కసును, క్రైస్తవంపై వారికి ఉన్న విద్వేషాన్ని బాగా చూపించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మనం ఆలోచించాలి, అసలు స్వాతంత్రం రావటానికి బైబిలే కారణం అంటే ఆ మాట వీళ్ళు నమ్మగలరంటారా చెప్పండి. భారతదేశానికి స్వతంత్రం రావటం వెనకాల బైబిల్ పాత్ర. ఈరోజు స్వతంత్ర దినోత్సవం రేపు మనం జరుపుకోబోతున్నాం దేశవ్యాప్తంగా. స్వతంత్ర ఉద్యమంలో ఎందరో పోరాడారు, ఎందరో అసూలు బాశారు, కాదనం, కానీ మన దేశం గర్వించదగ్గ, మన దేశం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునే ఒక మహావ్యక్తి ఉన్నాడు, ఆయనే మహాత్మా గాంధీ. జాతిపితగా, మహాత్ముడుగా భారతీయులందరూ ఆయన కొరకు మాట్లాడుతున్నారు, గొప్పగా ఆయన కోసం చెప్పుకుంటారు. అయితే ఆ మహాత్ముడికి ప్రేరణ, ఆ మహాత్ముడికి స్ఫూర్తి బైబిల్లో వ్రాయబడిన మాటలేనన్న సంగతిని ఈ మతచాందసవాదులు దీన్ని వాళ్ళు గ్రహించగలరంటారా, ఈ నిజాన్ని వాళ్ళు జీర్ణించుకోగలరంటారా చెప్పండి. ఏమండి, వారే స్వయంగా మహాత్మా గాంధీ గారు రాసినటువంటి ఆయన స్వయంగా ఆయన బయోగ్రఫీ, ఆయన జీవిత చరిత్రలో ఆయన మాట్లాడినటువంటి రాసినటువంటి అనేకమైన మాటల్లో ఒక విశేషమైన మాట ఏంటంటే, నేను ఈరోజు ఈ స్వతంత్ర ఉద్యమంలో అడుగులు ముందుకు వేయటానికి, లేదా నేను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఒక నినాదం, హింసతో కాదు అహింసతోనే మనం ఈ స్వతంత్రాన్ని మనం తెచ్చుకుందాం, హింసని విడనాడుదాం, అహింస అనేటువంటి ఆయుధాన్ని చేతపట్టుకుందాం, భారతదేశపు కలను సాకారం చేసుకుందాం అన్నాడు.
ఇంతకీ అహింస అనే నినాదం ఎక్కడదయ్యా అన్నప్పుడు అతను చెప్పిన మాట బైబిల్లోనిది. బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట, అది యేసుక్రీస్తుల వారి నోట పలికిన మాట, వారే స్వయంగా చెప్పిన మాట. యేసుక్రీస్తుల వారి బోధలు చాలా ఉన్నతమైనవి. యేసు చేసినటువంటి బోధనలో, ఆయన ఇచ్చిన ఉపన్యాసాలలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి ఉపమానం బోధ, ఆయన చేసినటువంటి ప్రసంగాల్లో నాకు చాలా ఇష్టమైన ప్రసంగం ఆయన కొండ మీద చేసిన ప్రసంగము అన్నారు. ఆ యేసుక్రీస్తుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో, ఇచ్చిన ఉపన్యాసంలో ఆయన అన్నాడు, యేసుకు ముందు కానీ యేసు తర్వాత కానీ అటువంటి ప్రసంగం ఎవ్వరు ఇవ్వలేరు, ఎవరు చేయలేరు, ఇక అంతగా నా జీవితం మీద ప్రభావాన్ని చూపించాయన్నారు. అందులో ఒక మాటే 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో రాయబడిన మాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అన్నాడు. ఏంటి, సాత్వికతతో భూలోకాన్ని స్వతంత్రించుకోవచ్చా? ఇటు సాత్వికంతో భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నాడు యేసుక్రీస్తుల వారు. భూలోకమును కాదు, ఈరోజు నాకు అవసరమైంది కేవలం భారతదేశ స్వతంత్రమే. యేసు మాటను నమ్మగలిగితే భూలోకాన్ని స్వతంత్రించుకోవచ్చు, కానీ నాకు అవసరమైంది నా భారతదేశ స్వతంత్రం అని సాత్వికత. అక్కడే బీజం పడిపోయింది, అక్కడే ఆయనకు పునాది పడిపోయింది. అంటే సాత్వికముతో, తగ్గింపుతో, ఓర్పుతో, సహనముతో మనం గెలవచ్చు అన్నమాట, మనం సంపాదించుకోవచ్చు స్వాతంత్ర్యాన్ని అని అహింస అన్నటువంటి ఏమంటే ఆయుధాన్ని భారతీయులకు పరిచయం చేశాడు. అందుకే గాంధీ గారు మాట్లాడినటువంటి మాటల్లో మరొక అద్భుతమైన మాట, కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పము, అదే అధ్యాయంలో ఉన్నమాట. అంటే కుడి చెంప మీద కొడుతున్న వానికి వైపుకు ఎడమ చెంప, అంతేకాని మళ్ళీ నువ్వు కొట్టకు, నువ్వు కొట్టద్దు. అంటే ఏమవుతుంది, కొడితే హింస అయిపోతుంది, హింసకు హింస సమాధానం అయిపోతుంది. అలా అయితే భారతదేశానికి స్వతంత్రం రావటం ఎప్పుడో, ఎంతకాలం పడుతుందో చెప్పలేము, కానీ అహింసతో మన స్వతంత్రాన్ని తెచ్చుకోవచ్చు. అంటే ఒక విధంగా మహనీయుడి మనస్సులో చోటు, లేదా మహనీయుడు మనస్సును ఆకర్షించిన ఈ మాటలు మహాత్ముని జ్ఞాపకం చేసుకుంటున్నారు, సంతోషం. కానీ మహాత్మును వెనుకున్న మహత్తు కలిగిన మాట ఏంటంటే అదే బైబిల్. బైబిల్ అండి, కానీ బైబిల్ ఉంది అని అంటే అసలు ఎవరన్నా మాటను వాళ్ళు వినగలరా, భరించగలరా అంటే ఎక్కడ భరించగలరు చెప్పండి. ఈరోజు బైబిల్ గురించి మాట్లాడుతున్న భయంకరమైన మాటలు మీకు తెలియంది కాదు, ఎంతవరకు వెళ్ళిపోయారు అని అంటే బైబిల్ అన్ని కుప్పగా పోసి నిప్పంటించి తగలబడిపోతుంటే చూసి వికటాటహాసం చేస్తున్నారు అని అంటే ఎంతగా దిగజారిపోయారు చూడని మనుషులు ఈరోజు మన దేశంలో ఉన్నవారు. తెలుసుకోండి, రెండు సందర్భాలలో, తెలంగాణ రాష్ట్రం రెండు సందర్భాలలో బైబిల్ను పంచుతున్న వారిని అడ్డుకొని బైబిల్ అన్ని కూడా లాక్కొని కుప్పగా పోసి పెట్రోల్ పోసి నిప్పంటించేశారు, బైబిల్ కాల్చిపడేశారు. కానీ ఈరోజు మనకు స్వతంత్రం రావటానికి ఆ బైబిల్లో ఉన్న మాటలంటే మీరు ఇలాంటి వారు వాటిని వినగలరంటారా, వాటిని అర్థం చేసుకోగలరంటారా, వాటిని అంగీకరించగలరంటారా చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, భారతీయులు అందులో క్రైస్తవులు ఎప్పుడు ఎదుటివాని క్షేమాన్ని కోరుకునేవారు, ఎదుటివాడిని మేలు కోరుకునేవారే తప్ప ఎదుటివాడిని బాధ పెట్టాలని, దుఃఖ పెట్టాలనేటువంటి మనస్సు యేసుకు లేదు, యేసును నమ్మిన క్రైస్తవుడికి లేదు. ఏమండి, స్వతంత్రోద్యమంలో క్రైస్తవులు లేరా? ఏమండి, క్రైస్తవుల పాత్ర ఏమీ లేదా? అసలు క్రైస్తవుల పాత్ర లేదు, క్రైస్తవులు లేరు అని మాట్లాడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వాళ్ళ పాత్ర ఏంటో వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటే చాలా మంచిది. ఏ సంస్థలైతే ఈరోజు, ఏ సంస్థలైతే ఉద్యమంలో క్రైస్తవులు పాల్గొనలేదు, వాళ్ళెవరు లేరు, వాళ్ళు బ్రిటిష్ వారితో చేతులు కలిపారు అని ఎవరైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి వాళ్ళను వాళ్ళు పరీక్షించుకొని వారి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థల్లో కానీ, లేదా ఆ యొక్క ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఉద్యమంలో పాల్గొనినట్లుగా
ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది సమయంలో. కానీ ఒక్కసారి క్రైస్తవ్యం గురించి, క్రైస్తవుల గురించి మనం మాట్లాడుకోవటం ప్రారంభిస్తే ఏమండి, కొన్ని కొన్ని సాక్ష్యాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ఈ సమయంలో. ఏమండి, ఫెలిక్స్ విల్ఫ్రెడ్ అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు ఫెలిక్స్ విల్ఫ్రెడ్ అనే అతను, ఇతను చేసినటువంటి పరిశోధన స్వతంత్ర ఉద్యమములో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు అని ఇతను చేసినటువంటి పరిశోధనలో చాలామంది ఏమండి ఇప్పుడు ఉన్న ఈ మతశాంతవాదులు మిషనరీస్ను కూడా ఎలా వాడేస్తున్నారు, మిషనరీస్ పైన కూడా ఎలాంటి నిందలు వేస్తున్నారు అని అంటే, మిషనరీస్ ఎవరు, విదేశాల నుంచి వచ్చినవారు కదా, విదేశాల నుంచి వచ్చిన ఈ మిషనరీస్ కూడా ఆరిత బ్రిటిష్ వారితో చేతులు కలిపేశారు, కలిపి స్వతంత్ర ఉద్యమానికి వీళ్ళు చల్లార్చే ప్రయత్నం చేశారు వాళ్ళతో కలిసి అన్నారు. కానీ అది చాలా తప్పు, చాలా తప్పండి. కారణం, మిషనరీస్ కూడా భారతీయులకు ఎంత సపోర్టుగా ఉండి ఆ రోజునటువంటి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడారో, అలా పోరాడినటువంటి మిషనరీలలో కొంతమంది పేర్లు నేను చదువుతున్నానండి. అందులో ఒక ఆయన పేరు స్టాన్లీ జోన్స్, సిఎఫ్ ఆండ్రూస్, జేసి విన్స్టన్, వ్యారియర్ ఎల్విన్, ఎర్నెస్ ఫారెస్టర్, వీరంతా ఎవరు, విదేశీయులే వీరు కూడా. వీరంతా విదేశీయులు అయినప్పటికీ, వీరంతా విదేశీ మిషనరీలు అయినప్పటికీ కూడా విదేశీయులైన బ్రిటిషర్స్కు వ్యతిరేకముగా భారతీయులతో కలిసి పోరాడారు. ఇలా పోరాడినందుకు, మనతో కలిసి పోరాడినందుకు ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా, వీళ్ళని దేశం నుంచి బహిష్కరించేసింది మిషనరీస్ను. మీరేంటి, మీరు మాకు సపోర్టుగా ఉండవలసింది పోయి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న భారతీయులకు మీరు స్వతంత్రం విషయంలో మీరు సపోర్ట్ చేస్తున్నారు ఏంటని చెప్పి, భారతదేశ స్వతంత్ర పోరాటములో పనిచేస్తున్న భారతీయులకు ఈ మిషనరీస్ సపోర్ట్ చేసినందుకు దేశ బహిష్కరణకు కూడా గురయ్యారన్న ఈ చేదు నిజం దీనిని గ్రహించగలరంటారు చెప్పండి, ఈ మతం అనే ఈ చాందస్వంలో కుట్టుమిట్టాడుతున్న వీళ్ళు ఈ విషయాన్ని జీర్ణించుకోగలరంటారా ఈ నిజాన్ని? అవును, మిషనరీస్ వాళ్ళు చేసిన సేవ భారతదేశానికి అమోఘం, అనిర్వచనీయమైనది, అది చెప్పలేని సేవ అండి వాళ్ళు చేసిన సేవ. వారి దేశానికి వచ్చేటప్పటికి దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో, దేశ చరిత్ర చదువుకుంటున్న వాళ్ళందరికీ తెలుసు, ఈ దేశంలో నిరక్షరాస్యతో అంటరానితనం, ఇవి సాంఘికమైన అనేకమైన దురాచారాలు, ఎన్నో మూఢనమ్మకాలు, ఎంతటి భయంకరమైన సాంఘిక దురాచారాలు మన దేశంలో ఉన్నవో మనకు తెలియంది కాదండి. చిన్నపిల్లగా ఉన్నప్పుడే పెళ్లిళ్ళు చేయటం, ఏమంటే ఒక భర్త చనిపోతే భార్య సజీవంగా ఉండగానే భర్తతో పాటు సజీవముగా సతీసాగా మనం చేయించినటువంటి భయంకరమైన సాంఘిక దురాచారాలు నెలకొని ఉన్న సమయంలో కదా ఈ మిషనరీస్ దేశంలో అడుగుపెట్టారు. ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదు అన్నారు, ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదు, చిన్నప్పుడు వాళ్ళకి పెళ్లి చేసేయాలి, భర్త చనిపోతే భర్తతో పాటు చంపేసేయాలి వాళ్ళను కూడా అని భయంకరమైన, ఏమండి ఇక ఏమండి దళితుల గురించి చెప్పాల్సిన పని లేదు, వాళ్ళెవ్వరు కూడా ఊరిలో ఉండటానికి వీల్లేదు, ఊరికి వెలుపల ఉండాలి, వారెవరు కూడా అగ్రకులాల వారి ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి వీల్లేదు, ఒక నడుచుకుంటూ వెళ్ళిపోయినా వెనక చీపురు కట్టుకుని వెళ్ళిపోవాలి. ఏంటి ఇదంతా, ఇదంతా ఎక్కడిది, మన దేశ చరిత్ర కాదా, మన దేశంలో జరిగిన సంఘటనలు కాదా ఇవన్నీ? వాళ్ళు వచ్చి మతం మార్చేశారు, వాళ్ళు వచ్చిందే మత మార్పుల కోసం కాదు, మన దేశంలో భయంకరంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల నుంచి భారతీయులను కాపాడటానికి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, చైతన్యం చేయడానికి, సంస్కరించడం కొరకు వచ్చారు. మత మార్పిడి ధ్యేయంగా పెట్టుకోలేదండి వాళ్ళ, ఒకవేళ మతం మార్చడం ధ్యేయంగా పెట్టుకొని ఉంటే ఏమంటే బ్రిటిష్ వాళ్ళు రాకతో భారతదేశం క్రైస్తవం పెరిగిందనే ఒక తప్పుడు మాట మాట్లాడుతున్నారు. నిజంగా బ్రిటిష్ వారు వచ్చింది వ్యాపారం కొరకు వచ్చారు, డబ్బు సంపాదన కోసం వచ్చారు, బ్రిటిష్ వారు వచ్చింది వాణిజ్యం కోసం వచ్చారండి ఇక్కడికి, ఇక్కడికి మతం మార్చడం కోసం కాదు వాళ్ళు వచ్చింది. ఒకవేళ వాళ్ళు వచ్చింది కేవలం మతం మార్చడం కొరకే అని ఒకవేళ అనుకుంటే 200 సంవత్సరాలు పరిపాలించారు భారతదేశం, 200. ఈ 200 సంవత్సరాలలో ఇదే పనిని వాళ్ళు పనిగా పెట్టుకుంటే ఏమండి దేశంలో క్రైస్తవ్యం ఎంతగా ఎదిగిపోయేదో మీకు తెలియదు, ఏమన్నా ఆలోచిస్తే అర్థమైపోతుంది. వాళ్ళు వ్యాపారాల కొరకు వచ్చారు, వచ్చిన మిషనరీస్ సేవా దృక్పథంతో వచ్చారు, మతం మార్చడం కోసం వచ్చిన వాళ్ళు కాదు. అలా అని బ్రిటిషర్స్ను మనం ఎందుకంటే మనం సపోర్ట్ చేస్తాం, తప్పు చేసిన ఏ వ్యక్తిని కూడా సపోర్ట్ చేసేవాడు కాదు క్రైస్తవ, తప్పును ఖండించేవాడు, తప్పును గద్దించేవాడు, సరిచేసేవాడే క్రైస్తవుడు అవుతాడు తప్ప, తప్పు నేరస్తుడికి ఎందుకు ఒత్తాస పలుకుతాడు?
కనుక ఈరోజు ఎలాంటి భయంకరమైనటువంటి నిద్రలేస్తున్నారు అని అంటే, క్రైస్తవులు విదేశీయులకు తొత్తులు, విదేశీయులకు వీళ్ళు ఏమంటే సపోర్ట్ చేస్తారు, సమర్థిస్తారు. చాలా తప్పండి. కేవలం అది చెప్తున్నాం కదా, క్రైస్తవం మీద ద్వేషంతో విద్వేషంతో మాట్లాడుతున్న మాటలు తప్ప అందులో కాస్తైనా ఇసుకంతైనా కానీ అందులో నిజం లేదండి. ఎంత మాత్రం నిజం లేదు అందులో. ప్రియ మన దేవుని పిల్లలారా, ఏమండి ఆ రోజు ఆయన మాట్లాడిన మిషనరీస్ గురించి అండి. అదే సమయంలో జార్జ్ థామస్ అనేటువంటి ఇండియన్ చరిత్రకారుడు, ఇతను కూడా ఏమండి, ఇతను బయటపెట్టినటువంటి నిజాలు నిజంగా వింటే చాలా ఆశ్చర్యపోతాం. స్వతంత్ర ఉద్యమంలో క్రైస్తవుల పాత్ర చాలా అమోఘమైనది అన్నాడు జార్జ్ థామస్ అనే ఈ చరిత్రకారుడు. ఇతను కూడా స్వతంత్ర ఉద్యమం విషయంలో పరిశోధన చేసి ఇందులో క్రైస్తవుల పాత్ర నిజంగా లేదా ఉందా అని ఆయన ఆలోచించి ఇతను పరిశోధనలో ఇతను వెల్లడించిన నిజాలు ఏంటంటే, క్రైస్తవుల పాత్ర చాలా అమోఘమైనది ఇందులో అన్నాడు. 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది మనందరికి తెలుసు, 1895. ఆ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో క్రైస్తవులు నిర్మాణాత్మకమైన పాత్ర వారు పోషించారు అన్నాడు. 1887 మూడవ జాతీయ మహాసభ అనేది ఒకటి జరిగింది. మూడవ జాతీయ మహాసభ 1887. ఆ సభలో 607 సభ్యులు పాల్గొంటే ఆ సభలో అందులో 20 పైగా క్రైస్తవులు ఉన్నారు అందులో. ఇక మరొక విశేషమైన సంగతి ఏంటంటే, ఆ సభలో ప్రసంగించిన వారిలో మధుసూదన్ దాస్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, క్రైస్తవుడే. అంటే మూడవ జాతీయ మహాసభ 1887 జరిగినప్పుడు ఆ సభలో 600 పాల్గొంటే అందులో 20 పైగా క్రైస్తవులైతే ఆ సభలో ప్రసంగించే అవకాశం ఈ మధుసూదన్ దాస్ అనే వ్యక్తికి రావటం. అతను ఒక క్రైస్తవుడుగా ఒరిస్సా హలో ప్రియులారా, ఆ సభలో ప్రసంగించినటువంటి నాయకుడు మధుసూదన్ దాస్ గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ క్రైస్తవ నాయకుడిగా మనకు చరిత్రలో అతను కనబడుతుంటాడు. ఒరిస్సా క్రైస్తవ నాయకుడే ఈ మధుసూదన్ దాస్ అనే వ్యక్తి. అలానే కాళీచరణ్ బెనర్జీ 1847 to 1907, ఇతను ఒక బెంగాలీ క్రైస్తవుడు. కాళీచరణ్ బెనర్జీ అనే ఈ వ్యక్తి బెంగాలీ క్రైస్తవుడు. ఇతను ప్రతి సదస్సులోనూ, అంటే స్వతంత్ర ఉద్యమం కొరకు జరిగిన ప్రతి సదస్సులో కూడా ఇతను పాల్గొంటూ ఆ సదస్సులో ఇతను ప్రసంగించేవాడు. ఏమండి ఇవన్నీ, ఈ నిజాలన్నీ దాచిపెడితే దాగేవా అంటారా చెప్పండి? ఈ నిజాలు దాచిపెడితే దాగిపోయావా? ఎందుకంటే క్రైస్తవం మీద అంత పగ, ఎందుకు క్రైస్తవం అంత ద్వేషం? 1889 ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో 10 మంది మహిళలు పాల్గొంటే ఆ సదస్సులో ఆ 10 ముగ్గురు మహిళలు క్రైస్తవులు. ఆ ముగ్గురు మహిళలు ఎవరో కాదు, పండిత రామాబాయి సరస్వతి, త్రయంబక్, నికంబ అనే ఈ ముగ్గురు కూడా క్రైస్తవ మహిళలు కావటం విశేషం. అంటే స్వతంత్ర ఉద్యమములో పురుషులు మాత్రమే కాదు, క్రైస్తవ్యం నుంచి స్త్రీల పాత్ర కూడా ఉందని చెప్పటానికి ఏమండి వీళ్ళ పేర్లు మీ ముందు ప్రస్తావిస్తున్నాను. అలానే మరొక గొప్ప సంగతి ఏంటంటే, 1973 తమిళనాడు ప్రభుత్వం స్వతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి జాబితా సిద్ధం చేసింది. 1973 తమిళనాడు ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుల జాబితాను విడుదల చేసింది. ఏమంటే ఆ పుస్తకానికి
ఆ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. ఆ పుస్తకానికి పెట్టిన పేరు ఏంటంటే హూ ఈజ్ హూ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్, హూ ఈజ్ హూ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని. ఆ పుస్తకాన్ని డాక్టర్ ఆర్థర్ జయకుమార్ అనే వ్యక్తి ఆ పుస్తకాన్ని సమగ్రంగా పరిశీలించి జాగ్రత్తగా చదివి ఎవరెవరు ఉన్నారు ఇందులో అని వాళ్ళందరి బయోడేటా అంతా సేకరించినప్పుడు అందులో సుమారు 105 మంది క్రైస్తవులు ఉన్నారు అని అతను చెప్పడం విశేషం. అంటే తమిళనాడు ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క స్వతంత్ర సమరయోధుల పుస్తకంలో 105 మందికి పైగా క్రైస్తవులు ఉన్నారు అని ఆ పుస్తకాన్ని పరిశీలించి చెప్పినటువంటి ఒక వ్యక్తి చెప్పిన సమాధానం అది. అందులో ముఖ్యమైనటువంటి కొంతమంది, అందులో ముఖ్యమైనటువంటి వారిలో ఒక అతను ఉన్నాడు. అతని పేరు వచ్చేసి జేసి కుమారప్ప అండి. జేసి కుమారప్ప తమిళనాడుకు చెందిన వ్యక్తి. జేసి కుమారప్ప ఇతను వచ్చేసి, ఇతను పూర్తి పేరు జేసుదాస్ కొర్నేలియస్. జేసి కుమారప్ప అలియాస్ జేసుదాస్ కొర్నేలియస్ 1882 నుంచి 1960 ఈ మధ్యకాలంలో జీవించాడు. ఇతను బాగా చదువుకున్న వ్యక్తి, కొలంబియా యూనివర్సిటీ నుంచి ఏమంటే పట్టా సంపాదించినటువంటి ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు. కాంగ్రెస్లో బలమైన నాయకుడు. ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో 1885 ప్రారంభించింది, అందులో ఇతను ఒక బలమైనటువంటి నాయకుడిగా కనబడుతున్నాడు. 1929వ సంవత్సరంలో ఈ జేసి కుమారప్ప సబర్మతి ఆశ్రమానికి వెళ్ళాడు. గాంధీ గారు ఉండే సబర్మతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీ గారితో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం చేసుకొని అప్పటి నుంచి గాంధీ గారు కుమారప్ప ఇద్దరు మంచి స్నేహితులు. ఇప్పటికీ మీరు ఇవన్నీ కూడా అబద్ధాలు కావు. మీరు చెప్పిన ఈ పేర్లు మీరు నెట్లో మీరు గూగుల్లో మీరు సెర్చ్ చేసినా మీకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. అంటే ఈ జేసి కుమారప్ప, జేసుదాస్ కొర్నేలియస్ అనే వ్యక్తి 1929లో సబర్మతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీ గారితో పరిచయం పెంచుకున్నాడు. గాంధీ గారికి ఇతనికి మధ్య చాలా దగ్గర రిలేషన్, అంటే మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్. వెంటనే గాంధీ గారు ఆయనకు అప్పగించిన పని ఏంటంటే, గాంధీ గారు ప్రారంభించిన యంగ్ ఇండియా అనే పత్రిక, గాంధీజీ గారు ఆయనే స్వయంగా ప్రారంభించిన యంగ్ ఇండియా అనే పత్రికకు ఈ కుమారప్పను ఎడిటర్గా పెట్టుకున్నాడు. ఈ ఎడిటర్గా పనిచేసిన ఈ కుమారప్ప ఆ రోజు జరుగుతున్నటువంటి భీకరంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో భారతీయులందరినీ రేపటానికి పురికొల్పటానికి, ఇదిగో కుమారప్ప నువ్వు ఆర్టికల్స్ రాయాలప్ప అన్నాడు. ఆ బాధ్యత ఒక ఏమండి కీలకమైనటువంటి ఒక బాధ్యతను ఆ గాంధీజీ గారు అతనికి అప్పగించినప్పుడు, ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశానికి అనుకూలంగా వ్రాసిన అనేకమైన శీర్షికలకు బదులుగా ఈ కుమారప్పను జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు చాలా. ఎవరితను క్రైస్తవుడు అనేక మార్లు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిపోయిందండి. ఆ తర్వాత ఒకనొక రోజు ఇతనికి ఆ కమిటీలో అతిపెద్ద అధికారాన్ని అతనికి అప్పగిస్తామన్నప్పుడు అతను అన్న మాట ఏంటంటే, నేను అధికారం కోసం ఈ ఉద్యమంలోనికి నేను రాలేదు అని. గొప్ప అధికారాన్ని అతనికి ఇస్తానన్న కాలతనుకున్నాడే తప్ప అధికారాన్ని మాత్రం పొందుకోలేదు ఈ జేసీ కుమారప్ప అనే అతను. ఇతను గాంధీ గారికి దగ్గర స్నేహితుడు. ఎవండి స్వతంత్ర ఉద్యమంలో క్రైస్తవు లేరని మాట్లాడతావు నువ్వు? నువ్వు చెప్పగలవా పేర్లు? పోనీ నువ్వు ఉన్నావా? మీ తాత ఉన్నాడా? మీ ముత్తాతలు ఉన్నారా? పోనీ ఎవరున్నారో చెప్పు. అలాని స్వతంత్రం అందరికీ సంబంధించిన విషయం అండి. దేశం అనేది అందరిది. కానీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆ రోజు అందరూ కష్టపడితే, అందరూ సంపాదించుకుంటే స్వతంత్రాన్ని. ఈరోజు స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత ఈరోజు ఇలా మాట్లాడి మనుషుల మధ్య వైషమ్యాలు విభేదాలు కలిగించడం ఎంతవరకు సమంజసం చెప్పండి. ఇదేమో కావాలని మాట్లాడుతున్నది కాదండి. క్రైస్తవ్యం పైన వేస్తున్న నిందలు, క్రైస్తవ్యాన్ని దేశ వ్యతిరేకులుగా చూపించే వాళ్ళు చేసే ప్రయత్నాలు తిప్పికొట్టడానికి ఈ మాటలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది ఈరోజు మీకు. ఏమండి అలానే పాల్ రామస్వామి అనే వ్యక్తి, ఏమంటే 1906 ఉప్పు సత్యాగ్రహములో చాలామార్లు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమంటే పాల్ రామస్వామి అనే వ్యక్తి అనేక మార్లు మరి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది క్రైస్తవుడుగా. అలానే వెంకట చక్రయ్య అనే వ్యక్తి సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్, అంటే శాసనోల్లంఘన ఉద్యమం గాంధీ గారు ప్రారంభించిన సమయంలో గాంధీ గారికి అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఈ వెంకట చక్రయ్య అనేటువంటి ఈ వ్యక్తి అండి. అలానే 1918లో గాంధీజీ గారు ఒక ముగ్గురిని బ్రిటిష్లు అధికారులతో మాట్లాడడానికి లండన్ పంపించారు. బ్రిటిష్ అధికారులతో మాట్లాడడానికి గాంధీ గారు ఒక 3 వ్యక్తులను సెలెక్ట్ చేసి 3 వ్యక్తులను
మరి పంపించినటువంటి సమయంలో ఆ ముగ్గురులో ఒకడు క్రైస్తవుడు, అతని పేరు జార్జ్ జోసెఫ్. ఎవడు ఎంత నమ్మకం ఉంటే పంపించాలండి క్రైస్తవుడు పైన, అతనికి ఎంత నమ్మకం ఉంటే పంపించాలి? జార్జ్ జోసెఫ్ అనే వ్యక్తిని గాంధీజీ అనేకమైన బాధ్యతలు అతనికి అప్పగించేవాడు. చాలా నమ్మకమైన వ్యక్తిగా జార్జ్ జోసెఫ్ పేరు సంపాదించుకున్నాడు. 1938 అతను మరణించాడు. మరణించిన తర్వాత నెహ్రూ గారు చాలా సందర్భాలలో ఆయన ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూడా ఈ జార్జ్ జోసెఫ్ గారి పేరు ప్రస్తావించేవారంటే ఇతను ఎంత నమ్మకంగా స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ గారితో కలిసి అడుగులు వేశాడో మనం ఊహించవచ్చు. ఏమండి ఇలా ఎంతమంది పేర్లండి మనం మాట్లాడుకోవచ్చు. ఏమండి వీళ్ళంతా ఏమండి. ఇంతేకాక 1930 సబర్మతి నుంచి ప్రారంభమైన ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ గారికి అతి దగ్గరగా ఉన్న క్రైస్తవుడు తివర్తుండియల్ టైటస్ అనే వ్యక్తి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించినటువంటి సమయంలో గాంధీ గారికి పక్కన చాలా దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో ఇతని టైటస్ అనే వ్యక్తి ప్రధానమైన వాడు. ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది క్రైస్తవులు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది చరిత్ర చెబుతున్నటువంటి నిజాలు. ఎవరు ఇవన్నీ ఒకవైపు అయితే ఆ రోజు దేశవ్యాప్తంగా ప్రజలందరినీ చైతన్యపరచడానికి, ఎందుకంటే మనుషులు ఎంతవరకు వెళ్ళగలరు, ఈ రోజున్న టెలివిజన్ సౌకర్యం ఆ రోజు అందరికీ లేదు కదా, కానీ పత్రిక వెళ్ళేది. ఆ రోజున్నటువంటి పత్రికలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజున్నంత ఎలక్ట్రానిక్ మీడియా ఆ రోజు ఎక్కడుంది చెప్పని లేదు కదండి. ఆ రోజు అంతా ప్రింట్ మీడియానే. ఆ ప్రింట్ మీడియా ద్వారా ప్రజల్లోనికి ఎప్పటికప్పుడు విషయాలను ఏమంటే పంపుతూ, వార్తలను పంపుతూ ప్రజలందరినీ కూడా ఉద్యమంలో పాల్గొనే విధంగా చేయవలసిన బాధ్యత ఆ రోజు ఆ పత్రిక నడుపుతున్న ఎడిటర్లదే. ఆ రోజున్నటువంటి పత్రికలు అండి, ఆ రోజున్నటువంటి పత్రికలు, కొన్ని పత్రికల పేర్లు చూస్తే రాజ్య సమాజం అనే ఒక పత్రిక, పశ్చిమోదయం అనే ఒక పత్రిక, పశ్చిమ తారక అనే పత్రిక, మలయాళ మనోరమ అనే పత్రిక, కేరళ మిత్రం అనే ఈ పత్రికలు. విశేషం ఏంటంటే ఆ రోజున్నటువంటి ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలకు ఎడిటర్లుగా పనిచేసిన వాళ్ళలో ఎక్కువ మంది కూడా క్రైస్తవులైనట. అంటే ఎంతుందా క్రైస్తవుల పాత్ర స్వతంత్ర ఉద్యమంలో? అవునండి, చాలా ఉందండి క్రైస్తవుల పాత్ర స్వతంత్ర ఉద్యమంలో. ప్రేమన దేవుని పిల్లలారా, ఇది కేవలం కొన్ని మాత్రమే. ఇలా మాట్లాడుతూ వెళితే ఎన్నైనా మనం మాట్లాడగలం, ఎన్నైనా మనం చెప్పగలం. స్వతంత్ర ఉద్యమములో క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ ఏమంటే పురుషులు అన్న తారతమ్యము లేకుండగా ఆ రోజు స్వతంత్ర ఉద్యమం కోసం అందరూ నడుము బిగించారు, అందరూ చేతులు కలిపారు, అందరూ కలిసారు. క్రైస్తవులు మాత్రమని చెప్పడం లేదు, అందులో హైందవ సోదరులు ఉన్నారు, ఇస్లాం వారు ఉన్నారు. మతాలకు అతీతంగా పోరాటాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చుకుంటే క్రైస్తవులు పక్కన పెట్టి మీరు అస్సలు ఇందులో పాల్గొనలేదని ఈరోజు మనల్ని అనటం అన్నది, అది ఎంతవరకు సమంజసమో అది వాళ్ళ విఘ్నతకి మనం విడిచిపెట్టాలి. ప్రేమన దేవుని పిల్లలారా, క్రైస్తవం వల్ల ఎప్పుడు కూడా సమాజానికి మేలు జరుగుతుంది తప్ప క్రైస్తవం వలన ఎప్పుడు సమాజానికి కీడు జరగదు. క్రైస్తవం వలన దేశానికి ఎన్నో మేలులు ఇప్పటికీ. అంతెందుకంటే ఒకనొక సందర్భంలో చెప్పాను, ఇప్పటికి కూడా మహారాష్ట్రకు గవర్నర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయనే విద్యాసాగర్ రావు గారు. విద్యాసాగర్ రావు ఒకప్పుడు పార్లమెంటేరియన్గా, ఏంటి ఎమ్మెల్యేగా, పార్లమెంటుగా, మినిస్టర్గా, పార్టీ అధ్యక్షుడుగా, ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు కూడా పనిచేశాడు ఆయన, విద్యాసాగర్ రావు గారు. ఇప్పుడు ఆయన గవర్నర్గా పనిచేస్తాడు మహారాష్ట్రానికి, మహారాష్ట్రకు. ఆయన ఒకరోజు పబ్లిక్గా ఏమంటే మీడియా ముందుకు వచ్చి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? క్రైస్తవ్యం ఈ దేశానికి చాలా సేవ చేసింది, క్రైస్తవం ఈ దేశానికి చాలా మేలు చేసింది అని చెబుతూ ఆయన ఒక మాట ఏంటంటే, అసలు క్రైస్తవులు లేని భారతదేశాన్ని ఊహించలేము. అంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవ్యం ఈ దేశానికి చాలా అవసరం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ క్రైస్తవ్యం ఈ దేశానికి అవసరం. ఎందుకంటే క్రైస్తవుడు అంటే ఈ లోకానికి వెలుగు. ఏసేమన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. మీరు, మనం ఈ లోకమునకు వెలుగై ఉన్నాము అని మన గురించి అంత గొప్పగా మాట్లాడాడు యేసుక్రీస్తుల వారు. ఈరోజు ఎటువంటి వాళ్ళు బయలుదేరిపోయారు, ఎటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారు, ఎలాంటి వారు సింహాసనం, ఎలాంటి వారు రాజ్యాన్ని ఏలుతున్నారు అన్నప్పుడు, అసలు క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేస్తాం, క్రైస్తవ్యాన్ని సమాధి చేస్తాం, క్రైస్తవ్యాన్ని విదేశాలకు తరిమేస్తాం, ఇలాంటి మాటలను ఈరోజు మాట్లాడతారు? ఇలాంటి మాటలా అంటే పెట్టిన చేతి నరికేస్తావా? ఏంటండి అది ఎంతవరకు సమంజసం? మీరు ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లారా. క్రైస్తవం ఎప్పుడు దేశ భవిష్యత్తు కోసం,
దేశ నాయకుల కోసం యేసు ప్రభు చెప్పిన మాట నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించము అన్నాడు. ఏమండి, ఎలాంటి మంచి మాటలు బైబిల్లో ఉన్నాయో మనకు తెలియంది కాదు. ఎప్పుడండి సమాజానికి, ఏమన్నా సంఘానికి, సమాజానికి విద్రోహమైనటువంటి కార్యక్రమాలు క్రైస్తవుడు ఎప్పుడు చేయడు. ఒకవేళ ఎవరో అక్కడ ఇక్కడ ఎవరో ఒకరు చేస్తుంటే తప్పని మనం అంటున్నాం కదా, ఖండిస్తున్నాం కదా, ఎందుకంత ఇదైపోతున్నారు. చివరి మాటకి తిమోతికి రాసిన మొదటి పత్రిక, చివరి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యత, అంటే గౌరవం, సంపూర్ణమైన భక్తి గౌరవం కలిగి నెమ్మదిగాను సుఖముగాను ఉండు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును, మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును, అధికారులందరి కొరకును ప్రధాని మొదలుకొని ఏమండి మంత్రుల వరకు, మంత్రులు మొదలుకొని ఎంపీల వరకు, ఎంపీలు మొదలుకొని ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి కొరకును, అందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరిక, హెచ్చరిక దేవుడు హెచ్చరిక జారీ చేశాడు క్రైస్తవులకు. ఒక హెచ్చరిక, ఒక కాషన్ ఏంటంటే, క్రైస్తవులుగా మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో, రాజులు మొదలుకొని అధికారులు మొదలుకొని మనుషులందరి కొరకు మీరు ప్రార్థన విజ్ఞాపనలు చెయ్యండి అని ఎంత చక్కటి బోధ బైబిల్లో చేశాడంటే దేవుడు, ఎంత చక్కటి విషయాన్ని ఆయన బైబిల్లో వ్రాయించాడో మనం చదువుకుంటున్నాం కదండి. దేవుడు ఇలాంటి బైబిల్ అంటే తగలబెడతారు రాజులను, అధికారులను, మనుషులందరినీ హింసించండి, బాధపెట్టండి, కష్టపడండి అంటే ఉంచుకుంటారా బైబిల్? అప్పుడు ఇలాంటి బైబిల్ లాంటి ఇలాంటి మాటలు ఉన్నందుకంటే, మీకోసం ప్రార్థన చేయమన్నందుక బైబిల్ కాల్ చేస్తున్నారు, అధికారులందరి కోసం ప్రార్థనలు చేయమన్నందుక బైబిల్ను ఏమండి తగలబెట్టేస్తున్నారు, క్రైస్తవం లేకుండా చేస్తా అంటున్నారు. తప్పు. ఈరోజు భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా మనం అందరం పోరాడవలసింది. మనం ఒకరి మీద ఒకరం కాదని మనం పోరాడవలసింది. దేశంలో అనేకమైన అన్యాయాలు జరుగుతున్నాయి, వాటి మీద మనం అంతా ఒక్కటే పోరాడాలి. అవినీతి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, దొంగతనాలు పెరిగిపోతున్నాయి, హత్యలు పెరిగిపోతున్నాయి ఈ సమాజంలో. అనేకమైనటువంటి అనేక మంది యువత యువకులు అనేకమైన డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటైపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. మన కళ్ళ ముందు ఇన్ని నేరాలు ఘోరాలు మన కళ్ళ ముందు జరుగుతుంటే మనమంతా ఒక్కటే వీటికి వ్యతిరేకంగా పోరాడి వీటిని అరికట్టవలసింది పోయి కులాల పేరుతో మతాల పేరుతో కొట్టుకుంటూ వెళ్ళిపోతే వీటన్నిటిని ఎవడండి ఆపుతాడు చెప్పండి? ఈరోజు మనం చేయవలసిన పోరాటాలు ఒకరి మీద ఒకరం కాదు, మనం మీద మనం, ఎవరు క్రైస్తవులు హిందువుల మీద, హిందువులు క్రైస్తవుల మీద, వాళ్ళ ముస్లింల మీద కాదండి మనం చేయవలసింది. ఈ సమాజంలో అనేకమైన దురాచారాలు ఇంకా సమాజంలో ఉన్నాయి, ఇంకా మూఢనమ్మకాలు అక్కడక్కడ మనకు కనబడుతూనే ఉన్నాయి, వాటి వలన ఎంతోమంది బలైపోతున్నారు, ఎన్నో అనైతికమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి సమాజంలో. వాటన్నిటినీ అడ్డుకొని వాటన్నిటినీ కూడా రూపుమాపవలసిన బాధ్యత భారతీయుడుగా నీపై ఉంది. భారతీయుడు నిజంగానూ భారతీయుడు అయితే దేశ అభివృద్ధి కోసం ఆలోచించు, భారతీయుడు అయితే దేశ ఐక్యత కోసం ఆలోచిద్దాం, మనం అందరం మన దేశాన్ని ముందుకు నడిపిద్దాం. మన దేశంలో ఇప్పటికే అనేకమైన సమస్యలు, ఉగ్రవాదం లాంటి అనేకమైన సమస్యలు మన దేశాన్ని చుట్టుముడుతున్నప్పుడు లోపల మనం మనమే కొట్టుకొని చచ్చిపోతే ఎక్కడ స్వతంత్రం చెప్పండి దేశానికి? కనుక ప్రేమైన దేవుని పిల్లరవద్దు, కులాల పేరుతో మతాల పేరుతో విభజన ఇప్పటికే జరిగింది చాలు, జరిగి నష్టం చాలు. ఇక మనమంతా భారతీయులం అన్న స్ఫూర్తితో, మనమంతా భారతీయులం అన్న ఆలోచనతో మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని, జరుగుతున్నటువంటి ప్రతి దేశ వ్యతిరేకమైన కార్యక్రమాలను మనం అడ్డుకుందాం. కనీసం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఆయన అందరూ కూడా ఒక చక్కటి ఆలోచన, ఇలాంటి ఆలోచన అందరూ కూడా చేయగలిగితే, అందరూ గొప్ప నిర్ణయాలు ఇలాంటి తీసుకోగలిగితే దేశ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన దేశమే ఆకాశవంత ఎత్తులో కనబడుతుంది. ఎప్పుడు? మనమంతా ఒక్కటైనప్పుడు, మనమంతా ఏకంగా ఉన్నప్పుడు. అంతేగాని ఇంకా కులాల వారిగా, మతాల వారు కొట్టుకున్నంత వరకు మనకంటే వెనకబడిన దేశాలు అవి ముందుకు వెళ్ళిపోతాయి, మనం మాత్రం అలానే ఉండిపోతాయి. ఇప్పటికి నా చిన్నప్పటి నుంచి ఉంటున్నానంటే భారతదేశం గురించి, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, ఎప్పుడు అభివృద్ధి చెందుతో తెలియదు. ఏమంటే డెవలపింగ్ కంట్రీ అంటున్నారు, ఏంటి ఇప్పటికి డెవలపింగ్? చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయిందండి, ఇంకా డెవలపింగేనా? డెవలప్డ్ కాదా? అవుతుంది ఎప్పుడు?
ఇలాంటి వైషమ్యాలన్నీ పక్కన పెట్టినప్పుడు, ఇలాంటి వైవిధ్యమైన విరుద్ధమైన భావాలు మన మనసులో తుంచి వేసుకొని మనమంతా ఒక్కటై మన దేశ క్షేమం కోసం, దేశ ఐక్యత కోసం, దేశ అభివృద్ధి కోసం మనమంతా మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేద్దాం, ఆ మంచి నిర్ణయాన్ని మనం తీసుకుందాం. ఎవరు క్రైస్తవులే కాదు, అందరూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు, అందరి పాత్ర ఉంది. కానీ మీరన్నట్టుగా కేవలం క్రైస్తవులు లేరు అని చెప్పటం అది చాలా తప్పు, అది మీ కుసంస్కారానికే విడిచిపెడుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ వందనాలు. మీ మంచి మాటలు మీ పిల్లలకు తెలియజేశాం, విన్నారు తండ్రి, విన్నవారుగా విన్న మాటలతో ఒక మంచి నిర్ణయాన్ని మీ పిల్లలు తీసుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు సహాయం చేయండి. ప్రశ్నించు వారికి సమాధానం చెప్పువారుగాను, బలహీనులు బలపరచువారుగాను మీ పిల్లలు ఉండగలుగునట్లు కృప చేయమని కోరుతూ, ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.